రాహుల్ గాంధీ ఆఫీస్కు ఏఎం పిఎంకి మధ్య తేడా తెలియదు. వారి పొద్దున ప్రధాని కార్యాలయం ఎలా నడుపుతారు అంటూ మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారా? అవునని అంటున్నారు ఆయన వారసురాలు షర్మిష్ఠా ముఖర్జీ. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకనొక రోజు రాహుల్ గాంధీ సాయంత్రం తనను కలవాల్సి ఉండగా ఆయన కార్యాలయ సిబ్బంది మాత్రం ఆయనకు ఉదయం కలవాలని సమాచారం ఇచ్చారట. నిజానికి ఆ సమయంలో ప్రణబ్ వాకింగ్ చేస్తున్నారు. సాధారణంగా మార్నింగ్ వాక్ సమయంలోనూ అలాగే పూజ చేసేటప్పుడు తనను ఎవరు డిస్టర్బ్ చేయటం ప్రణబ్కి నచ్చదట. అయినా వచ్చింది రాహుల్ కావడంతో అయిష్టంగానే ఓకే చెప్పారట. ఆ తర్వాత ఆయన రాహుల్ గాంధీ కార్యాలయానికి ఉదయానికి సాయంత్రానికి తేడా తెలియదా, ఏఎంకి పిఎంకి తేడా తెలియకపోతే రేపు పిఎంఓ ఎలా నిర్వహిస్తారని ప్రణబ్ ప్రశ్నించారట. ఇదే విషయాన్ని ప్రణబ్ తన డైరీలో రాసుకున్నారట. తాజాగా తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ ప్రస్తావించారు. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో షర్మిష్ఠా ఈ పుస్తకాన్ని రచించారు. ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాసినట్టు పేర్కొన్నారు. ఇందులో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మొదలైన అంశాలను వివరించారు. రాహుల్ గాంధీ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను షర్మిష్ఠా తన పుస్తకంలో ప్రస్తావించారు. 2020లో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో గాంధీ కుటుంబంలో 3 తరాలకు చెందిన వారితో కలిసి పనిచేశారు.